కండిబేటికి స్వాగతం. మొదటిగా ఇవాళ టాపిక్పై మీకు ఇంట్రో చూపిస్తాను, దాని తర్వాత చర్చ ప్రారంభిద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదనే వాదనతో మంత్రులు నాయకులు వేదికలెక్కి వెర్రి కేకలు వేస్తున్నారు. ఎవరు దానికి కారణం? సుదీర్ఘకాలం వీళ్ళు వీళ్ల కుటుంబాలు రాజకీయ ఆధిపత్యం చెలాయించింది. నిజం కాదా? తమ్ముడికి పదవిస్తే తన్నలుగుతాడు, పెళ్ళానికి మంత్రి పదవిస్తే ముగుడే ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా రెచ్చిపోతాడు. ఇటీవల అవనిగడ్డలో నిషేధిత భూముల చట్టం కింద నష్టపోయిన రైతులకు తిరిగి పట్టాలిచ్చి హక్కులు కల్పిస్తామన్నారు. రైతులంటే మాకు ప్రాణమన్నారు. మరి రాజధాని ప్రాంత రైతులు రైతులు కాదా? 3 పంటలు పండే సారవంతమైన భూములు ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు మీకు శత్రువులా? అన్నదమ్ముల్లాంటి అన్ని ప్రాంతాల రైతులను విడగొట్టి విద్వేషం నింపి శత్రువులను చెయ్యడం పాలనంటారా? అన్నను చంపితేనే తమ్ముడికి న్యాయమా? దీన్నేమంటారు? కుప్పం నుండి పలాస వరకు అంతా ఆటవిక న్యాయమేగా? ఎర్ర చందనం, గంజాయి, లిక్కర్, అమ్మకాల అక్రమ సంపాదనలో వాటాదారులెవరు? భూ విక్రయాల్లో ఏ చిన్న అవకాశాన్ని వదలరు. ఉదాహరణకు తణుకు పట్టణంలో టీడీఆర్ బాండ్స్ అమ్మకాల రూపంలో 1,000 కోట్ల కుంభకోణంతో ఓ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడంటే ఆశ్చర్యంగా లేదా? ఇంతకంటే తీవ్రమైన నేరం ఉంటుందా? ఆలోచించండి. వీళ్ళు అడుగు వేస్తే ఆక్రమణే, కన్ను పడితే దౌర్జన్యమే. జైళ్లను అతిథి గృహాలుగా మార్చుకున్న వాళ్లకు, అధికారానికి ముందే 00,00,000 కోట్లు దోచుకున్న వాళ్లకు అధికారం వస్తే ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. ఇది సహజమే. వారు రెచ్చిపోతూనే ఉంటారు. వారి అవినీతి డబ్బు అధికారాన్ని సాధించి పెట్టింది. వారు నమ్ముకున్న విచ్ఛిన్న సిద్ధాంతం ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టింది. వారి మూల సూత్రం విద్రోహం, విచ్ఛిన్నం. సరే, జనం ఒక్కసారి మోసపోయారనుకుందాం. మరెప్పుడు? భవిష్యత్తులో తిరిగి వీరికి అధికారం ఇవ్వకుంటే మాత్రమే జనం మోసపోయారనుకుందాం. కానీ తిరిగి ఇస్తే మాత్రం ప్రజలే అత్యంత అవినీతి పరులని అర్థం చేసుకుందాం. ఇదే యథార్థం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాలలో ప్రభుత్వం గమనిస్తున్నది దాడులు, బూతులు, అక్రమాలు, అలాగే భూ కబ్జాలు. భూమి అనంటే ఇవాళ పాలకులకు అత్యంత ప్రేమపూర్వకమైనది. భూమి మీద వాళ్ళకు కుటుంబ సభ్యులన్నా కూడా సొంత కుటుంబంకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల మీద కూడా ఇంత ప్రేమ ఉండదు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దురాగతాన్ని చూపించే ప్రయత్నం, దాంతోపాటు సాక్ష్యాధారాలతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక భూముల కుంభకోణానికి సంబంధించి చర్చల్లో మనం అనేక సార్లు కొన్ని వాస్తవాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాం, చేరవేశాం కూడా, నమ్మకాన్ని కూడా పెంచాం. అలాగే ఒక పరిశోధనాత్మకమైనటువంటి కథనం ఇవాళ వీకెండ్ డిబేట్లో చూడబోతున్నారు. మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్, ఆయన నేపథ్యంలో, ఆయన నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి సెన్సేషనల్ న్యూస్ ఇది, వాస్తవం ఇది. అలాగే ఎక్కడ అనంటే తణుకు ప్రాంతంలో. ఏమిటి ఆ కుంభకోణం అంటే, కొంచెం సేపు వేచి చూడండి, మీరే చూద్దరు కానీ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు ఈ చర్చలో ఇప్పుడు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ గారితో పాటు ఎక్స్ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. యా, గుడ్ ఈవినింగ్ రాధాకృష్ణ గారు. మీరు మ్యూట్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్. మీ ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఇవాళ మనం అనేక విషయాల్లో పరిశోధన అవసరంలా పసిపిల్లాడిని అడిగిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒకే ఒక వాక్యంలో చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. అలాగే తణుకుకు సంబంధించి కూడా ముందుగా మన అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ గారు దీని మీద ఆయనకున్నటువంటి తన పరిశోధనలో తను వెలికి తీసుకొచ్చినటువంటి సత్యాలను కొంచెం మీ ముందు పెడతాను. రాధాకృష్ణ గారు, కొంచెం మీరు వెయిట్ చేయండి. యా రమేష్ గారు,